బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రులకు కొత్త శాఖలైతే కేటాయించిన సందర్భాలు నెలకొన్నాయి. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖతో పాటు అదేవిధంగా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు హెచ్ఆర్డీ శాఖలను కేటాయించారు. మొన్న ప్రమాణం స్వీకారం చేశారు మంత్రులంతా. వారికి కొత్తగా కొంతమందికి శాఖలనైతే కేటాయించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ శాఖను కేటాయించారు, గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. అదేవిధంగా అటవీ శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించిన సందర్భాలు నెలకొన్నాయి. ఇక ఆయా శాఖల్లో పవన్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. అదేవిధంగా లోకేష్ కు ఐటీ శాఖతో పాటు హెచ్ఆర్డీ. గతంలో కూడా లోకేష్ ఐటీ శాఖను నిర్వహించారు, ఇప్పుడు కూడా ఐటీ శాఖ రెండవసారి నిర్వహించబోతున్నారు. మనం ముందుగానే అనుకున్నాము పవన్ కళ్యాణ్కు లేదా అనితకు హోంశాఖను కేటాయించే అవకాశాలున్నాయి మెండుగా అనుకున్నాము. సో అదే జరిగింది. పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ శాఖను అప్పగించారు, ఇక అనితకు హోంశాఖను కేటాయించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకారం శాఖలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు ఏపీ సీఎం. అదేవిధంగా నాదెంట్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు. ఇక పలువురు మంత్రులు ఆయా శాఖల బాధ్యతలు కూడా నిర్వహించబోతున్నారు. ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతమందికి ఒక ముఖ్యమైన శాఖల కేటాయింపు అయితే జరిగింది. పవన్ కు పంచాయతీరాజ్, పర్యావరణం, లోకేష్ కు ఐటీ శాఖతో పాటు హెచ్ఆర్డీ శాఖలను కేటాయించారు. అదేవిధంగా మరికొంతమందికి కూడా శాఖల కేటాయింపు జరిగింది. అనితకు హోంశాఖను కేటాయించిన సందర్భాలు నెలకొన్నాయి. ముందుగానే మనం అనుకున్నాము పవన్ కళ్యాణ్ కు హోంశాఖ, పంచాయతీరాజ్ లేదా సినిమాటోగ్రఫీ, ఈ విధంగా కొన్ని శాఖలు కేటాయిస్తారు అని అనుకున్నాము. లేదు అంటే పవన్ కళ్యాణ్కి హోం కాకపోయినా కూడా అనితకు హోం శాఖ కేటాయించే అవకాశాలు ఉంటాయి అనుకున్నాము. సో అదేవిధంగా ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో అనితకు హోంశాఖ కేటాయించారు, నాదెంట్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను కేటాయించారు, సత్యకుమార్కు వైద్య ఆరోగ్య శాఖను కేటాయింపులు అయితే జరిగిపోయాయి. నిమ్మల రామానాయుడుకు జలవనరుల శాఖను కేటాయించారు. ఇక ఏపీ మంత్రుల శాఖల కేటాయింపు అయితే పూర్తయినట్లుగా తెలుస్తోంది. పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మంత్రులందరికీ కూడా కొత్త శాఖలను కేటాయించిన సందర్భాలు నెలకొన్నాయి. లోకేష్ కు ఐటీ శాఖతో పాటు హెచ్ఆర్డీ శాఖను కేటాయించారు. గతంలో కూడా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు రెండవసారి ఐటీ శాఖ మంత్రిగా పనిచేయబోతున్నారు. అనితకు హోంశాఖను కేటాయించారు. నారాయణకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖను కేటాయించిన సందర్భాలు నెలకొన్నాయి. ఇక అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకారం, ఈ రెండు శాఖలను అచ్చెన్నాయుడుకి కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించారు. మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్, మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన కొంతమందికి ముఖ్యమైన శాఖల కేటాయింపు అయితే జరిగింది, ఎవరికి ఏ శాఖలు కేటాయించారు? రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది ఏ మంత్రికి ఏ శాఖలు ఇస్తారు అని, పవన్ కళ్యాణ్కి ఏమిస్తారు అని, హోంశాఖ ఎవరికి ఇస్తారు, ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారు అంటూ రకరకాల డిస్కషన్ నడుస్తోంది. దానికి కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం శాఖల కేటాయింపుకు సంబంధించి అఫీషియల్గా లిస్ట్ అనేది రిలీజ్ చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ బాధ్యతలు తీసుకున్నారు. సో ఆయన కింద జీఏడీ ఉంటుంది, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులర్గా సీఎం కిందే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా సీఎంగా ఉండే ఆనవాయితీ 2004 రాజశేఖర రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఉంది. బేసిక్గా హోమ్ అండ్ లా అండ్ ఆర్డర్ రెండూ కలిపి హోమ్ మినిస్టర్ దగ్గర గతంలో ఉండేవి, కానీ ఆ తర్వాత అంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని డివిజన్ చేసి హోమ్ మినిస్టర్ని ఒకరికి, లా అండ్ ఆర్డర్ని మాత్రం ఆనవాయితీగా సీఎం దగ్గరే పెట్టుకుంటారు. సో హోంశాఖకు మాత్రమే సపరేట్ మంత్రిని పెడతారు. అందులో భాగంగా ఇక్కడ చంద్రబాబు నాయుడికి జీఏడీతో పాటు లా అండ్ ఆర్డర్ తీసుకున్నారు. అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలకేటెడ్ టు మినిస్టర్స్, అంటే ఏ మంత్రులకైతే శాఖలు కేటాయించకుండా ఖాళీగా ఉంటాయో ఆ శాఖలన్నిటికీ కూడా ముఖ్యమంత్రి మంత్రిగా వ్యవహరిస్తారు అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రెండోది, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, జనసేన పార్టీ నేతలు ఎక్కువగా కోరుకున్నది పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూడాలని. ఇందులో భాగంగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. సో ఆల్రెడీ ఇప్పటికే ప్రమాణం కూడా చేశారు. గతంలో అంటే జగన్ సర్కారులో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, కానీ చంద్రబాబు సర్కారులో కేవలం ఒకే ఒక డిప్యూటీ సీఎంని పెట్టారు, అది కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా, అంటే చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయనకి